నమస్తే అండి. నమస్తే. సునీత గారి ప్రెస్ మీట్ చూసుకుంటే కనుక ఆవిడ ఇంత ముందు కూడా చెప్పారు, జగన్ అన్నకి ఓటు వేయద్దు, ఆయన్ని గెలిపించద్దు, ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించద్దు, ఆయన్ని గద్దె దించడమే నా లక్ష్యము అని. దాని గురించి ఏమంటారు మీరు? నిన్న జరిగిందమ్మా కడపలో, సునీత గారు చాలా బాధపడుతూ మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే షర్మిల నిల్చున్నారు, షర్మిల నిల్చోవడం ఆవిడకి చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా అవినాష్ రెడ్డిని నిల్చోపెట్టడం అనేది ఆవిడకి చాలా కోపంగా ఉంది, చెప్పాలంటే బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఒక ఆవిడ అదే చెప్పారు మొన్న ఇడుపులపాయ నుంచి వెళ్ళాక ఆయన సభలో మాట్లాడుతూ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆ రోజు మాట్లాడారు కదా, చిన్నాన్నని ఎవరు చంపారో ఆ భగవంతుడికి తెలుసు, పైన భగవంతుడికి తెలుసు, చిన్నాన్నకి తెలుసు, మీకు తెలుసు అని కడప ప్రజలతో చెప్పారు ఆయన. ఆవిడేమంటున్నారంటే నీకు తెలుసు కడప ప్రజల్లో నువ్వు కూడా ఒకడివి, అవును, మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఎందుకు నిజం చెప్పట్లేదు, నీకు తెలుసున్నప్పుడు నువ్వు కడప ప్రజల్లో ఒకడివి, నీకు తెలుసు, తెలుసున్నా ఎందుకు నువ్వు చెప్పట్లేదు, నువ్వు చెప్పటం వల్ల నీ వెనకున్న వాళ్ళు ఎవరు బయటకు వస్తారు, ఎవరికి ఇబ్బంది అవుతుంది, ఆవిడ అది ప్రశ్నిస్తున్నారు. అది నీకు అంటే అది జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందే కదా, అది వైఎస్ భారతిరెడ్డికి ఇబ్బంది అవుతుందా అంటే ఆవిడ ఇంటెన్షన్ అది. అందుకని ఆవిడ ఏమంటున్నారంటే మీరు ఎలాగైనా అవినాష్ రెడ్డిని ఓడించండి, షర్మిలని గెలిపించండి, వీలైతే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించండి, ఈ రెండు నా లక్ష్యాలు అని చెప్తున్నారు ఆవిడ. ఆవిడ పాపం ఒక డాక్టర్ అయి ఉండి ఆవిడ తండ్రి కోసం, తండ్రి మరణం తర్వాత 5 ఏళ్ళుగా ఆవిడ పోరాటం చేస్తున్నారు, ఏంటి సొంత చిన్నాన్న అయి ఉండి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ కేసు, ఒక రోజులో తేలిపోయే కేసుని ఇన్ని సంవత్సరాలు లాగి ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నాడు, 2 ఆడపిల్లలు ఉసురు పోసుకున్నాడు ఆయన, ఒక పక్క సొంత చెల్లెల్ని ఇబ్బంది పెట్టాడు. యాక్చువల్గా షర్మిల గారి వల్ల ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఎగ్గాడమ్మా. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఎంత కష్టపడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. చెల్లెల వల్ల నెగ్గి అదే చెల్లెలకి ఆయన వెన్నుపోటు పొడిచి అంతే కదా. వీళ్ళు వెన్నుపోటు గురించి మాట్లాడతారు, అది చిత్రమైన విషయం ఏమిటంటే సొంత చెల్లెల్ని బయటికి పంపించి ఆస్తిలో ఎక్కడ భాగం ఇవ్వాల్సి వస్తుందో అని. మీరు ఈ మధ్యన చూస్తే సాక్షి పేపర్ రంగు కూడా మార్చేశారు, టీవీ కూడా. ఎందుకు మార్చారు? నాకు సాక్షిలో వాటా ఉందని ఆవిడ అన్నారు. అనగానే తండ్రి ఫోటో కూడా తీసేశాడు ఆయన. నిన్నటి వరకు తండ్రి నేను ఎత్తున పెట్టుకుని సీఎం అయ్యాడు, తండ్రి చనిపోగానే అందరికీ తెలిసి సంతకాలు సేకరించాడు ఆయన. అటువంటి పెద్ద మనిషి చెల్లెలకి అన్యాయం చేసి బయటకు పంపించి ఒక సొంత చెల్లెల్ని, ఇంకో బాబాయ్ కూతురికి ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఆవిడ అడగడం న్యాయమే? అది ప్రజలకు విజ్ఞప్తి చేయడం చాలా న్యాయం. అది మీరు పొరపాటున కూడా అవినాష్ రెడ్డిని గెలిపించకండి, అవినాష్ రెడ్డే ఈ హత్య చేసింది అనేది ఆవిడ ఉద్దేశం. అటువంటి అవినాష్ రెడ్డికి అసలు ఎంపీ సీట్ ఇవ్వటం ఏంటి? ఇప్పుడు అతను కనుక ఆ రోజు జైలుకి వెళ్ళుంటే అసలు ఎంపీగా పోటీ చేసి అర్హత కోల్పోయి ఉండేవాడు. దాన్ని ఆపుకోవటం కోసం నాటకాలు ఆడి వీళ్ళందరూ పోలీసుల ద్వారా దాన్ని సిబిఐని ఆపించి తల్లిని అడ్డు పెట్టుకున్న ఆ రోజు అన్ని నాటకాలు ఆడిన పెద్ద మనిషికి ఈరోజు ఎంపీ సీట్ ఎలా ఇస్తారని సునీత గారు అడుగుతున్నారు. ఆవిడ వేదనలో ఒక అర్థం ఉందమ్మా, ఒక ఆవేదన వెనకాల నిజంగా మనకే బాధ అనిపిస్తుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక చిన్నాన్న మరణాన్ని ఆయన కనుక్కోలేడా? దానికి ఇన్ని ట్విస్ట్లు అవసరమా? అసలు ఇప్పుడు ఆయన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి కేసు క్లోజ్ అయిపోవాలి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది బయటకు వచ్చేసి కేసు క్లోజ్ అయిపోవాలి. కానీ ఆయనే చేశారు, ఆయన వల్లే కాబట్టి ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో మాట ఏంటి అంటే ఆవిడ అన్నది అప్పట్లో వివేక గారు ఎంపీ కావాలనుకున్నారు కాబట్టి ఆ టైంలోనే హత్య జరిగింది అని ఆవిడ ఒక మాట అయితే అన్నారు. దాని గురించి ఏం చెప్పు? అది అందరికీ తెలిసిన విషయమే తల్లి, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు, అది అవినాష్ రెడ్డికి అడ్డొస్తుందని, అందుకనే కదా ఆయన్ని చంపేసింది. ఇప్పుడు గొడ్డల వేట ఎందుకు పడింది? ఈయనకి ఎంపీ సీట్ ఇవ్వాల్సి వస్తుందని. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా? నువ్వు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆయన్ని బుజ్జగించో బతిమాలో నువ్వు పక్కకు పెట్టచ్చు, లేదు ఆయనతో వైరం తెచ్చుకుని నువ్వు నీకు కావాల్సిన మనిషిని నిల్చోబెట్టుకోవచ్చు. అలా చేయకుండా ఒక మనిషిని అత్యంత క్రూరంగా చంపారమ్మా ఆయన్ని, మామూలుగా కూడా కాదు, అత్యంత క్రూరంగా చంపారు. అందుకని ఇప్పుడు ఆవిడ బాధపడేది, అందుకే ఆవిడ చాలా పట్టుదలగా ఉన్నారు, ఎలాగైనా అవినాష్ రెడ్డిని ఓడించాలి, కడప వాళ్ళని విజ్ఞప్తి చేస్తుంది అదే కడప ప్రజానీకాన్ని, మీరు దయచేసి అవినాష్ రెడ్డికి ఓటు వేయకండి,
షర్మిలని గెలిపించండి, నా చెల్లెల్ని గెలిపించండి, నా చెల్లెలు అన్న కోసం కష్టపడింది, ఈరోజు అన్ని రకాలుగా ఆవిడకి అర్హత ఉంది, మీరు తప్పక గెలిపించండి అని ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంది. అందుకే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు ఓడించండి, వైఎస్ఆర్సిపి మళ్ళా రావద్దు, ఎందుకంటే వస్తే ఇంకెన్ని ఘోరాలు చేస్తారో వాళ్ళు. ఇప్పుడు సునీత ప్రాణాలకు కూడా అభద్రత ఉంది కదమ్మా, ఆవిడ ప్రాణాలకు కూడా థ్రెట్ ఉంది ఒక రకంగా, అది వాస్తవం. అవును, ఆయనకి ఇప్పుడు సొంత చిన్నానే వద్దనుకున్నప్పుడు, ఇప్పుడు మొన్న కూడా అనుకున్నాం మనం షర్మిల విషయంలో కూడా, వీళ్ళందరికీ ఒక రకంగా థ్రెట్ ఉన్నట్టే అన్నగారితోటి, కాబట్టి ఆవిడ విజ్ఞప్తి చేయడంలో ఎటువంటి ఇది లేదు అందులో. అంటే ఆవిడ అన్నారు అదే వాళ్ళ నాన్నగారి కళ షర్మిల కూడా, షర్మిల కూడా ఎంపీ కావాలనుకుంటున్నారు అని. అదే, ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు నేను నిల్చోకపోతే కనీసం షర్మిల నిల్చున్నా నాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా ఆయన అభిప్రాయం ఆ రోజుల్లో సంఘీభావం తెలిపారు ఆయన. కాబట్టి ఇప్పుడు సునీత అనేది ఏంటంటే మా నాన్నగారి కోరిక కూడా అదే, ఆయనకి బతికున్నప్పుడు ఆయన మనసులో అది ఉంది కాబట్టి మా నాన్నగారి కళ కూడా నెరవేరినట్టు అవుతుంది. ఎలాగ ఆయన ఎంపీ కాలేకపోయారు, మనిషే లేకుండా అయిపోయారు, కనీసం నా చెల్లెల్ని ఎంపీగా చూసుకుంటాను, ముఖ్యంగా అవినాష్ రెడ్డిని మీరు గెలిపించకండి, అటువంటి దుర్మార్గుడికి మీరు ఓటు వేయకండి అనేది ఆవిడ విజ్ఞప్తి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ థ్రెట్ ఉంది అంటున్నారు కాబట్టి, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి వాళ్ళు సేఫ్లోనే ఉంటారమ్మా, ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు పర్వాలేదు. మళ్ళా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తే కనుకైతే మనం ఆలోచించాలి, ఒకవేళ రాకపోయినా కూడా చేయొచ్చు, అది తర్వాత విషయం. అప్పుడు కొంచెం చంద్రబాబు నాయుడు గారు వస్తారు కాబట్టి మరి ఈయన అంటున్నాడు కదా, వీళ్ళిద్దరూ కలిపి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కాపాడుతున్నారని. నిజంగా అది ఉన్న ఆ రకంగా ఉన్నా ఉండకపోయినా ఒక మనిషికి భద్రత విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక హిందూపురంలో ఒక దారుణం జరిగింది. పెన్షన్ ఇవ్వట్లేదు అని ఒక వ్యక్తి, విజయ్ కుమార్ అనే వ్యక్తి అడిగినందుకు అతని మీద దాడి చేయడం జరిగింది వాలంటీర్లు అందరూ కలిసి. దాని గురించి ఏం చెప్తారు మీరు? అవునమ్మా, ఇది హిందూపురంలో జరిగింది. అతను ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తి, అంటే వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి. ఇతను ఏమడిగాడు, అవ్వాతాతలకి ఎందుకు ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వట్లేదు అని మామూలుగా అడిగాడు అతను. నువ్వు ప్రభుత్వాన్ని నిలదీస్తావా, నువ్వు అంతటి మొనగాడివా, ఇది అసలు ఇది ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, ఈ పెన్షన్లు ఇవ్వద్దని ఆపేసింది తెలుగుదేశం అని వాళ్ళు చెప్తూ అతన్ని కొట్టారు. ఎంత దారుణంగా కొట్టారంటే అతను ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అంటే నిన్నటి నుంచి మనందరం చెప్పుకుంటున్నాం ఈ వాలంటీర్లకి, వాలంటీర్లు ఎంత దురాఘాతాలు చేస్తారో, ఈ వాలంటీర్ల వల్ల మనకి ఇప్పుడు ఎన్నికల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు వాలంటీర్లంతా మా కార్యకర్తలే అని వాళ్ళు చెప్పినందుకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా. అంటే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాలంటీర్లు గ్రూప్ అంతా కలిసి అతన్ని కొట్టడం అయితే జరిగింది, కానీ వాళ్ళ వెనక ఎవరైనా ఉండి నడిపించంటారా? అదే చెప్తున్నా, వీళ్ళు వైసీపీ కార్యకర్తలని ఆల్రెడీ ఇంతకుముందు సజ్జల గారు చెప్పారు, చాలా మంది చెప్పారు గతంలోనే, వీళ్ళు వాలంటీర్లు కాదు, వీళ్ళు మా కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు అని వాళ్ళు స్టేట్మెంట్లు గతంలో ఇచ్చారు. అందుకు ఇది మనం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే వాలంటీర్ల ముసుగులో వాళ్ళ మనుషుల్ని పెట్టుకుని ఇప్పుడు అందుకే ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందనే కదా ఇప్పుడు వీళ్ళందరినీ పంపిణీ చేయొద్దని సిఈసి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అది నిజమైంది కదా ఒక రకంగా. సో మనం దీన్ని ఏ కోణంలో చూడాలంటే, ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు చెప్పినా తెలుగుదేశం పెన్షన్లు ఆపేయించింది, అసలు తెలుగుదేశం ఎందుకు ఆపేయిస్తుంది, వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పెన్షన్లు ఇస్తూ వాళ్ళ చేత ఏం చెప్పిద్దాం అనుకున్నారు, మీరు ఎలాగైనా మీరు వైఎస్ఆర్సిపికి మీరు ఓట్లు వేయండి, ఓట్లు వేస్తేనే మీకు మళ్ళీ ఈ పెన్షన్లు లేకపోతే ఈ పథకాలన్నీ మీకు వస్తాయి, తెలుగుదేశం వస్తే ఇవి రావు అని వాళ్ళకి చెప్పించి ఈ రకంగా చేయాలని వాళ్ళ ప్లాను. కానీ అసలు ఇది వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిందే తెలుగుదేశం ఒకప్పుడు, ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ వైసీపీ ఏం చేస్తోంది, ఈ కార్యకర్తలను ఉపయోగించుకుని, అంటే ఈ వాలంటీర్స్ని ఉపయోగించుకుని అది పార్టీ పరంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని వాళ్ళ ఉద్దేశం అంతే. ఓకే, ఇంకోటి చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ అనంతబాబు ఒకప్పుడు ఎవరినైతే అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చి అండ్ గంజాయి వ్యాపారం కూడా చేసిన వ్యక్తి ఈరోజు ధర్మవరానికి వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి ప్రచారంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి దండేసిన వైనం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కానీ అక్కడున్న ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నువ్వెందుకు వచ్చావు మా వాడికి, నువ్వు రావద్దు అని చెప్పేసి అతన్ని తరిమేసిన వైనం అయితే కనిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? ఈ అనంతబాబు గతంలో మనకు తెలుసమ్మా, ఇతను గంజాయి వ్యాపారం చేస్తాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఎర్రచందనం ఇవన్నీ కూడా చేస్తాడు. అంటే చాలా తక్కువ టైంలో
బాగా డబ్బులు సంపాదించడమే కాకుండా ఒక అహంకారం కూడా తలకెక్కించుకున్నాడు. ఇతను తాడేపల్లి ప్యాలెస్కి ఈ గంజాయి డబ్బు అంతా పంపుతూ ఉంటాడు. ఇతను ఏం చేశాడు, ఇతని దగ్గర ఒక డ్రైవర్ ఉండేవాడు సుబ్రహ్మణ్యం అని, అతను ఒక దళిత యువకుడు. ఆ అబ్బాయికి ఇవన్నీ తెలిసాయి, ఇతను ఏమేమి చికెట్ వ్యాపారాలు చేస్తున్నాడో తెలిసి భయపడిపోయి, సార్ నేను ఇంక మీ దగ్గర పని చేయను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇతనికేంటి, ఈ అనంతబాబుకి అతనికి మరి ఆనుపానులు అన్నీ తెలుసు కదా, అందుకని భయపడిపోయి ఇతను భయపడి ఇతను అనుయాయులను పంపించాడు, నువ్వు రా సార్ మాట్లాడతారు నీతోటని. అంటే బలవంతంగా తీసుకొచ్చి కొట్టి చంపేశారు. చంపటమే కాకుండా అదే దాన్ని ఒక గోనసంచిలో కట్టి వాళ్ళ ఇంటి ముందు డోర్ డెలివరీ చేశారు. అది ఎంత దారుణం. అటువంటి అనంతబాబు ఇవాళ ఏం చేశాడు, చాలా గొప్పగా వైసీపీ తరఫున ఇది ప్రచారానికి వెళ్ళి ఇక్కడ ధర్మవరం అనే గ్రామం ఇక్కడ కాకినాడ పక్కన, అక్కడ అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల వేసి అక్కడ అంబేద్కర్ కాలనీలో ఉంటారు కదా ప్రజలు, వాళ్ళని కలవటానికి వెళ్ళాడు. ఎందుకు, ప్రచారంలో భాగంగా వాళ్ళని ఓటు వేయమని అడుగుదామని. అమ్మ వాళ్ళు అసలే కోపంతో ఉన్నారు, ఆ బాధలో ఇంకా ఉన్నారు, ఆ మనిషి చచ్చిపోయాడు, ఆ కేసు తేలలేదు, ఈయన ధైర్యంగా నేనే చంపానని చెప్పాడు, అటువంటి వ్యక్తి వచ్చి ఇవాళ నువ్వు ఏ మొహం పెట్టుకుని మా దగ్గరికి వచ్చావు, నువ్వు వైసీపీకి ఓటేయమని అని చెప్పి అతని తిట్టి, నువ్వు మళ్ళీ ఇంకొకసారి మా దగ్గరికి వచ్చావంటే నువ్వు నిన్ను ఊరుకో మేము చంపడానికి కూడా వెనకాడమని చెప్పారు. చెప్తే భయపడిపోయి ఆయన కారులో పారిపోయాడు. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో మనం వైసీపీకి సంబంధించి ఏ అంశం తీసుకున్నా కూడా అది వైలెన్స్ తోటి ముడిపడి అది ప్రజల్లో ఒక తిరుగుబాటు ధోరణికి దారితీస్తోంది. సో ఇది రేపొద్దున ఓటు బ్యాంకుని డెఫినెట్గా అది కొల్లగొడుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి నెగిటివ్ అవుతాయి. ఎవరికి, వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా ఆయన చేసుకున్న పనులే అలా ఉన్నాయి. ఆయన అలాగే ఉన్నాడు, ఆయన అనుచరులు అలాగే ఉన్నారు, ఆయన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉన్నారు. సో ఇది ప్రజలు గమనించి సరైన వ్యక్తికి ఓటు వేస్తే తప్పకుండా బాగుంటుంది.